గైస్ మీరు చూస్తున్నారు ఆకాష్ టెక్ ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బేసిక్ గా గైస్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి అయితే మనము బ్యాక్ గ్రౌండ్ ఎలా చేంజ్ చేస్తారండి అయితే నాది బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా నాదైతే బ్లూ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ చూసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఇప్పుడు స్క్రీన్ చేంజ్ చేస్తున్నా చూడండి అయితే ఇలా కూడా మీరు బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు కదా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా అయితే కొద్ది మీకైతే పక్కా చెప్తున్నా అయితే ఇలాంటి స్క్రీన్ అయితే మీకు ఉండాలి అంటే బ్లూ అనేదే కాదు బ్లూ కలర్ క్లాత్ అనే కాదు ఏదైనా ప్లేన్ ఉండాలి ఏదో ఒక్కటి ప్లేన్ ఉండాలి అయితే గ్రీన్ అన్నా బ్లూ అన్నా వీటిలలో ఏదైనా ప్లేన్ ఉండాలి కానీ అయితే నేను ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అయితే నేను ఫస్ట్ అయితే చెప్పేది ఏంటంటే స్క్రీన్ మీకు ఇవైతే టూ అయితే ఉండాలి ఏదన్నా ఒకటి గ్రీన్ ఆర్ బ్లూ అయితే ఏదో ఒకటి అయితే స్క్రీన్ ఉండాలి ఉంటేనే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయగలుగుతారు వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి వేరే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోగలరు అయితే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే ముందుగానైతే స్క్రీన్లోకి వెళ్దాం అయితే మీకు లైటింగ్ వల్ల నా షాడో పడుతుంది కాబట్టి వీడియోలో కూడా షాడో పడుతుంది లైటింగ్ వల్ల కాబట్టి షాడో పడుతుంది అదే ఎఫెక్ట్స్లో కూడా షాడో వస్తుంది మరి అరే నువ్వు చెప్పిన గోదావరి గిట్లా వస్తుంది ఏందని అంటే షాడో అది లైటింగ్ ప్రాబ్లం గైస్ అయితే మీరైతే మంచిగా దిగిరి గైస్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి భయ్య నచ్చితే వీడియోని మాత్రం లైక్ చేయండి అయితే అలానే కైండ్ మాస్టర్ ప్రోది వితౌట్ వాటర్ మార్క్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మనమైతే స్క్రీన్ మీకు వెళ్దాం లెట్స్ గో ఫస్ట్ అయితే మనమైతే కైండ్ మాస్టర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను కైండ్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ప్లస్ అనేది ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినాక మీ రేషియో ఏంటిది అయితే మీరు స్టేటస్ క్రియేట్ చేయడానికి అలా అయితే నేనైతే 16:9 అయితే నేను ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీడియా అని చూడండి మీడియా మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేసినాక మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని ఉంటాయి నాదైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆకాష్ టెక్ అనేది దీని మీద క్లిక్ చేసేసి దీన్ని ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ సారీ కత్తెర పక్క పడి ఇంకొకటి చూడండి దాని మీద చూడండి ప్యాన్ జూమ్ అని చూడండి దాని మీద క్లిక్ చేసినాక దీన్ని కొద్దిగా సైడ్కి స్క్రోల్ చేస్తున్నాను సైడ్ స్క్రోల్ చేసేసి ది ఈక్వల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా అయితే వీడియో అనేది ఎటు కదలదు అన్నట్టు ఓకే ఇదిలానే ఉందా వేసైతే ఇప్పుడు కొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను 20 seconds అయితే మీకు చూపించడానికి ఓకే లేయర్ మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేసినాక మీరు ఏదైతే చేయాలనుకున్నా ఆ వీడియో ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో అడ్జస్ట్ చేయండి ఇక్కడ ఓకే ఈ వీడియోని అయితే ఇట్లా అడ్జస్ట్ చేయండి ఇక్కడ కిందికి పోతే క్రోమో కీ అని చూడండి దాని మీద క్లిక్ చేయండి అనేబుల్ చేసేయండి డైరెక్ట్గానైతే మీకు ఇలా ఉంటుంది కొద్దిగా మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే అవకతవకలు వచ్చినాయనుకో ఇలా అడ్జస్ట్ చేసుకోండి అయితే అడ్జస్ట్ చేస్తా ఓకే ఇలానైతే నేనైతే ఇలా ఉంచాను మీది ఏ కలర్ అయితే మీరు ఏ కలర్ అయితే పిచ్ చేయాలనుకుంటారో ఇక్కడ ఆ కలర్ సెలెక్ట్ చేయండి గ్రీన్ అయితే చూడండి గ్రీన్ పోదు అయితే మనిషి వేయండి ఇలా బ్లూ కలర్ అయితే నేను తీసేయాలనుకున్నాను కాబట్టి బ్లూ కలర్ మీద సెలెక్ట్ చేసుకున్నాను అయితే ఇలా కీ కలర్ అని చూడండి దాని మీద పోయి మీరు ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసేయాలనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి నేను అయితే బ్లూ అయితే బ్లూ మీద సెలెక్ట్ చేసుకున్నాను డైరెక్ట్గా అయిపోయింది నేను అది చూడండి ఇలా రైట్ మీద క్లిక్ చేయండి ఇలా సింపుల్గా చూడండి మనకు ఎలాంటి అవగతవకలు లేకుండా మంచిగా నీట్గా వచ్చింది వీడియో కూడా ఓకే మీరు కూడా ఇలా చేయొచ్చు సింపుల్గా నేనైతే చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే యూజ్ చేయాలనుకుంటే మరి తప్పనిసరిగా క్లాత్ అయితే యూజ్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.